दिवंगत नेता वैएसआर जयंती पुरस्कुरिंचुकोनी एपीलो रैतु दिनोत्सवं जरुपुकोवडं पट्ल संतोषं व्यक्तं चेशारु मुख्यमंत्री जगन मोहन रेड्डी। ఈ సందర్భంగా రైతులపై ఆయన వరాల వర్షం కురిపించారు। ఈ సందర్భంగా కొన్ని కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది। ఇందులో భాగంగానే వ్యాపార రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు వర్తింపజేయాల్సిన వడ్డీ లేని రుణాల పథకానికి గత 5 ఏళ్లుగా గ్రహణం బట్టిన పరిస్థితులు మనం చూసాం। గత ప్రభుత్వ హయాంలో ఈ రకంగా 1150 కోట్ల రూపాయలు బకాయిలుగానే పెట్టి రైతులకు వడ్డీ లేని రుణాలను చెల్లించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం మరిచిపోయి ఆ బాధ్యతను విస్మరించి ఏకంగా 1150 కోట్ల రూపాయలు బకాయిలుగా పెడితే ఆ బకాయిలు గతంలో పెట్టిన ఆ బకాయిలు దాదాపుగా 57 లక్షల మంది రైతులకు ఈ మొత్తాన్ని నేరుగా వాళ్ళ ఖాతాల్లోకే జమ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం। మొదటిసారిగా బ్యాంకులందర్నీ కూడా గతంలో ఫీస్ రీయింబర్స్మెంట్ విషయంలో ఎలా చేశామో పూర్తిగా బకాయిలన్నీ కూడా పూర్తిగా సున్నా చేసేస్తా ఉన్నాం। రైతుల తరపున బ్యాంకులకు రూపాయి అంటే రూపాయి కూడా సున్నా వడ్డీ సున్నా వడ్డీ పథకం మీద ఎటువంటి బకాయిలు కూడా లేకుండా పూర్తిగా సున్నా చేసేస్తా ఉన్నాం। సున్నా చేయడం కూడా సున్నా చేయడమే కాకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే ఈ డబ్బులు జమ చేస్తా ఉన్నాం। అంటే దాని అర్థం జవాబుదారీతనం। రైతులు ఎవరైనా కూడా కరెక్ట్ గా రుణాలు చెల్లిస్తే ఆ రైతులకు సున్నా వడ్డీ వస్తుంది అన్న జవాబుదారీతనం ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది। నేరుగా బ్యాంకులకు ఏదో కట్టేశాము అన్నట్టుగా తూతూమంత్రంగా కట్టేసి రైతులను రైతులకు అందరికీ కూడా మేలు జరిగే కార్యక్రమం చేయకపోగా ఆ పరిస్థితిని పూర్తిగా కూడా మార్చేస్తూ రైతులందరికీ కూడా మేలు జరిగించే విధంగా నేరుగా ఇక మీదట రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి అది జమ అవుతుంది। అంటే వ్యాపారంలో సాయం చేసే యంత్రాల వినియోగానికి వీలుగా అంటే నేరుగా రైతులకు రైతు భరోసా కేంద్రంలోనే రైతులకు ఉపయోగపడే వ్యాపారానికి సహాయంగా ఉపయోగపడే యంత్రాలను నేరుగా ఆర్బీకే పరిధిలోకి తీసుకొస్తా ఉన్నాం। అంటే రైతుకి ఏదైనా ఒక యంత్రంతో ఏదైనా పని పడితే ఆర్బీకేకి వెళ్లి ఆర్బీకే దగ్గర రైతు యంత్రం నాకు ఫలాన్ని కావాలి అని చెప్పి ఆ రైతు ఆ ఆర్బీకేల ద్వారా ఆ సేవలను అందుబాటులోకి తీసుకొని రావచ్చు। తక్కువ రేటుకే ఈ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం తీసుకొస్తా ఉన్నాం। సో రైతులకు దాదాపుగా 1572 కోట్ల రూపాయలు మనం వ్యయం చేసి రైతుల కోసం కొనాల్సిన ఈ ఫామ్ మెకనైజేషన్ కి సంబంధించిన యంత్రాలను కొనుగోలు చేసే కార్యక్రమానికి కూడా ఆర్బీకేల్ దగ్గర ఇది పెట్టించే కార్యక్రమానికి శ్రీకారం కూడా ఈ రోజు చుడతా ఉన్నాం। పశు సంవర్ధక శాఖ ద్వారా ఆర్బీకేల్ లోనే దాదాపుగా 50 లక్షల పశువులకు సాచ్యురేషన్ పద్ధతిలో అంటే పలాని పశువుకు కాదు పలాని పశువుకు లేదు అని కాకుండా ఎన్ని పశువులు ఉంటే అంతమంది అన్ని పశువులకు సాచ్యురేషన్ పద్ధతిలో కృత్రిమ గర్భధారణ సేవల సదుపాయం కూడా ప్రారంభిస్తా ఉన్నాం। ప్రతి గ్రామ ఆర్బీకే పరిధిలోనే ట్రావిస్ ఒకటి కూడా పెట్టడం జరిగింది। నేరుగా కూడా ప్రతి ఆర్బీకే పరిధిలో ఉన్న ప్రతి పశువులకు కూడా పూర్తిగా సాచ్యురేషన్ పద్ధతిలో దాదాపుగా 50 లక్షల పశువులు అని చెప్పి అంచనా వేస్తా ఉన్నాం। మొత్తం అందరికీ కూడా చేసేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం। ప్రతి పశువుకు కూడా కృత్రిమ గర్భధారణ సేవల సదుపాయం కూడా ఈ సందర్భంగా ప్రారంభిస్తా ఉన్నాం। రాష్ట్రంలో ఉన్న సహకార రంగంలో ఉన్న చెరుకు రైతులకు గత ప్రభుత్వం దాదాపుగా 88 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే ఆ 88 కోట్ల రూపాయలకు సంబంధించిన బకాయిల సొమ్మును కూడా విడుదల చేస్తా ఉన్నాం। రైతుల తరపున కట్టాల్సిన బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలకు సంబంధించిన సొమ్మును కూడా పూర్తిగా విడుదల చేస్తా ఉన్నాం। ఈ 88 కోట్లల్లో కొద్ది రోజుల కిందట 34 కోట్లు ఇచ్చాం। ఈ రోజు మరో 54 కోట్ల రూపాయలు మళ్ళీ ఈ రోజు కూడా రిలీజ్ చేసి సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ కానీ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ కానీ ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ కానీ తాండవ షుగర్ ఫ్యాక్టరీ కానీ చివరికి అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ కూడా
కలుపుకొని మొత్తం అందరికీ కూడా 54 కోట్ల 60 లక్షల రూపాయలు నేరుగా ఆ రైతులకు సంబంధించి దాదాపుగా 36000 మంది 36000 మంది రైతులకు రైతు కుటుంబాలకు ఇది మేలు జరుగుతుంది నేరుగా గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది కూడా రిలీజ్ చేస్తా ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక మార్పులు జరిగాయి సీఎం కార్యాలయం బాధ్యతల నుంచి అజయ్ కల్లం పివి రమేష్ జే మురళిని తప్పించారు సీఎం జగన్ వీరి ముగ్గురి స్థానంలో ప్రవీణ్ ప్రకాష్ సల్మాన్ ఆరోగ్యరాజ్ ధనుంజయ రెడ్డిని నియమించారు జనరల్ అడ్మినిస్ట్రేషన్ జీఏడి హోమ్ రెవెన్యూ ఫినాన్స్ న్యాయ శాఖలతో పాటు కేంద్ర రాష్ట్ర సంబంధాలు సీఎం డాష్ బోర్డును ప్రవీణ్ ప్రకాష్ చూసుకుంటారు అలాగే రవాణా ఆర్ఎండ్టి ఆర్టీసీ గృహ నిర్మాణం పౌర సరఫరాలు పబ్లిక్ రిలేషన్స్ సంక్షేమం విద్య పరిశ్రమలు పెట్టుబడులు ఐటీ గనులు కార్మిక శాఖల వ్యవహారాలు సల్మాన్ ఆరోగ్యరాజ్ పరిధిలో ఉంటాయి జలవనరులు అటవీ మున్సిపల్ వ్యవసాయం వైద్య ఆరోగ్యం ఇంధనం టూరిజం మార్కెటింగ్ శాఖల వ్యవహారాలను ధనుంజయ రెడ్డికి అప్పగించారు వైసీపీ ఏడాది పాలనలో పాత పథకాలకు కొత్త పేర్లు పాత అంబులెన్సులకు కొత్త రంగులు తప్ప ఏమీ లేదని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవసాయ బడ్జెట్లో 35% ఖర్చు పెట్టి రైతు దినోత్సవం ఎలా చేస్తారని నిలదీశారు బోగస్ లెక్కలు తప్పుడు ప్రచారంతో ప్రచారం చేస్తున్నారన్నారు దళితులపై దాడుల నుంచి దృష్టి మరల్చడానికే అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు ఇళ్ల స్థలాలపై బాధితులు కోర్టుకెళ్తే టీడీపీపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హైకోర్టు ఆదేశాలతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని గుంటూరు రమేష్ ఆసుపత్రికి తరలించారు ఈఎస్ఐ స్కామ్లో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడిని మొదట గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత డిశ్చార్జ్ చేసి జైలుకు తరలించడంతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు తనకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారని చెప్పడంతో కోర్టు ఆయన్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని సూచించింది టీడీపీ నేతలపై ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తుందని మండిపడ్డారు దేవినేని ఉమ టీడీపీ నేతలపై బనాయిస్తున్న అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తామన్నారు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు తప్పు చేసే అధికారుల డైరీ రాస్తున్నాం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ఉమ అక్రమాలు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమన్నారు డాక్టర్లు కానీ అధికారులు కానీ ఎవరైతే అత్యుత్సాహంతో చట్టాన్ని నిబంధనలను పాటించకుండా మీ ఉద్యోగాలు మీ ప్రమోషన్లు మీ పోస్టింగ్లు కాపాడుకోవడానికి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కి అంబులెన్స్లో తీసుకొచ్చి సబ్ జైల్లో పెట్టారు ఈరోజు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది వ్యాన్లో అంబులెన్స్ పిలిపించకుండా పోలీస్ జీపులో అచ్చెన్నాయుడు గారిని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ రమేష్ హాస్పిటల్లో తీసుకెళ్లాలని కనీసం అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయలేదు పోలీసు ఉన్నతాధికారులంతా కూడా గుర్తుపెట్టుకోండి జైలు ఉన్నతాధికారులంతా కూడా గుర్తుపెట్టుకోండి తప్పకుండా ఒక డైరీ రాస్తున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి తరపున చెప్తా ఉన్నాను ఏది వదలం ఏది మర్చిపోం గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్యం చాలా గొప్పది ఇవాళ కావాలని దుర్మార్గంగా నిరంకుశంగా కక్షపూరితంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆదేశాలే కొంతమంది ఉన్నతాధికారులు వాళ్ళ ఉద్యోగాల కోసం పోస్టింగ్ల కోసం ప్రమోషన్ల కోసం ఈ తప్పుడు కార్యక్రమాలకి సహకరిస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు దేశం చాలా గొప్పది ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి కర్ణాటక చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏపీకి అన్యాయం జరుగుతుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు కర్ణాటక వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖకు ఫిర్యాదు చేయాలన్నారు సోము వీర్రాజు ఏపీ ఎలక్షన్ కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ పునర్నియామకం చెల్లదంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది హైకోర్టు ఆదేశాలతో గతంలోని అధికారులు విధులు నిర్వర్తించలేకపోతున్నారు మధ్యంతరంగా ఎస్సీసీని నియమించేలా గవర్నర్ను సూచించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు అయితే రాష్ట్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది గవర్నర్కు ఇప్పుడు సూచనలు చేయలేమన్న కోర్టు 2-3 వారాల్లో విచారణ ముగించాలని భావిస్తున్నట్లు తెలిపింది తదుపరి విచారణను 3 వారాలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది
స్టైరిన్ గ్యాస్ లీక్ ప్రమాదంలో అరెస్ట్ అయిన ఎల్జీ పాలిమర్ ఎండీ సహా 12 మందిని సెంట్రల్ జైలుకు తరలించారు. యాజమాన్య నిర్లక్ష్యం, వైఫల్యాల వల్లే గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగిందని ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నిపుణులైన సిబ్బంది లేకపోవడం, ప్రమాదకరమైన రసాయనాలతో నడుస్తున్న పరిశ్రమలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడాన్ని ఎత్తి చూపించింది. ప్రమాదం జరిగిన రోజు గోపాలపట్నం పిఎస్సులు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. వీటి ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక ఆధారాలని సేకరించారు. స్టైరిన్ లీక్ అవ్వడానికి 2 వారాల ముందుగానే పాలిమరైజేషన్ ప్రారంభమైనా పట్టించుకోలేదని నిర్ధారించుకుంది. తెల్లవారుజామున ప్రమాదం జరిగినప్పుడు సైరన్లు మోగించకపోవడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువ ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. వీటి ఆధారంగా ఎండీ సహా 12 మందిని అరెస్ట్ చేశారు. ఆర్టీసీకి వివిధ బ్యాంకుల్లో 7,000 కోట్ల రూపాయలు అప్పులున్నాయని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. ఛార్జీలు 10 రెట్లు పెంచినా ఆర్టీసీకి నష్టాలు తీరవన్నారు. బస్సులో ప్రయాణికులు భౌతిక దూరం పాటించాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బస్సుల్లో నగదురహిత లావాదేవీలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, బస్టాండ్లోని అన్ని స్టాళ్లలో మాస్కులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఉద్యోగం పేరుతో అమ్మాయిల్ని హైదరాబాద్కు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠ ఆటగట్టించారు పోలీసులు. 5 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ యాప్రాల్ ప్రాంతంలో వ్యభిచార గృహంపై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 4 యువతుల్ని రక్షించారు. బీహార్కు చెందిన రాజేష్, కర్ణాటకకు చెందిన సురేష్, హైదరాబాద్ వాసులు సాయి కిరణ్, సిరాజ్, మిలేష్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బీహార్ వ్యక్తి కోసం 4 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. హైదరాబాద్లో ఇన్స్టాగ్రామ్ నగ్న చిత్రాల కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో శుభం యాదవ్ అనే వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిల నగ్న చిత్రాలను పోస్ట్ చేస్తున్న శుభం యాదవ్ ఇటీవల తన మిత్రుడి సోదరి ఫోటోలను పెట్టారు. నకిలీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అమ్మాయి ఫోటోలను పోస్ట్ చేశారు. మరిన్ని నగ్న ఫోటోల కోసం అమ్మాయిని వేధిస్తున్నారు. ఫోటోలను పంపించకపోతే సోషల్ మీడియాలో నగ్న ఫోటోలను వైరల్ చేస్తానంటూ బెదిరించాడు శుభం యాదవ్. ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు డిలీట్ చేసేందుకు భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు శుభం యాదవ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇటీవల గ్యాంగ్ వార్తో అలర్టైన బెజవాడ పోలీసులు భారీ సంఖ్యలో రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. గ్యాంగ్ వార్లో సంబంధం ఉన్నటువంటి సుమారు 40 మందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. ప్రధాన నిందితుడు పండు, అతని తల్లి పద్మావతి, సందీప్ సోదరుడు జగదీష్పై రౌడీ షీట్లు తెరిచారు పోలీసులు. గొడవలకు పాల్పడితే చాలు, నగర బహిష్కరణ వేటు వేస్తున్నారు. గుంటూరు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏవ నిందితుడు వరుణ్కి హత్యకు గురైన రౌడీ షీటర్ వాసుతో సన్నిహిత సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రతిపక్ష పార్టీకి చెందిన బాలు ప్రమేయంపై అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. బాలు దగ్గర హ్యాకింగ్ టీం ఉందనే సమాచారంతో విచారణ సాగిస్తున్నారు. అరెస్ట్ చేసిన 9 మందిలో 8 మంది వివిఐటి విద్యార్థులే. వారిపై అకాడమిక్ యాక్షన్ తీసుకున్నారా లేదా అనే దానిపై పోలీసులు వివరణ కోరనున్నారు. కాలేజీ యాజమాన్యం తీసుకోవాల్సిన చర్యలపై లేఖ రాయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. కౌశిక్ సోదరి, ఆమె స్నేహితురాలే కాకుండా మరో మహిళ పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లోని నార్సింగి పిఎస్ పరిధిలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. మంచిర్యాల గ్రేహౌండ్స్ బెటాలియన్ కానిస్టేబుల్ చాంద్ పాషా పిస్టోల్తో కాల్చుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే వ్యక్తిగత కారణాలతోనే చాంద్ పాషా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు. పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.